श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओं ब्रह्मानंदम परमसुखदं केवलं ज्ञानमूर्तिं दिन्द्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यं एकं नित्यमलवचलं सर्वादि साक्षिभूतं सायिनाथं त्रिगुणरहितं सद्गुरुं दोनमामि सायिनाथं त्रिगुणरहितं सद्गुरुं दोनमामि। ప్రేక్షక మహాశయులందరికి ఏప్రిల్ 21వ తారీఖు 2022 గురువారము శుభోదయము. శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ పంచమి మధ్యాహ్నం 2:46 వరకు ఉంటుంది. మూలానక్షత్రము రాత్రి 1:28 వరకు ఉండి తదుపరి పూర్వాశ్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 2:23 నుండి రాత్రి 8:52 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 5:44 సూర్యాస్తమయము రాత్రి 6:12 వర్జము ఉదయం 10:28 నుండి ఉదయము 11:57 వరకు ఉంటుంది. మరియు రాత్రి 11:51 నుండి రాత్రి 1:19 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 9:54 నుండి ఉదయము 10:44 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2:54 నుండి మధ్యాహ్నము 3:44 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారు ఈరోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైన రోజు ఈరోజు. కావున గురువారం రోజున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయ్య అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనకపుష్యరాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు గురువును ద్వారా పొందవచ్చును. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి మీనరాశి ఈ రెండు రాశుల వారు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము గురువుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే ధనస్సు రాశి వారు రావి చెట్టును మీనరాశి వారు మర్రి చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురువుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభద్ర ఈ 3 నక్షత్రం వారు కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా కనకపుష్యరాగం ధరించి శనగలు దానం చేయడం వలన విశేషణ ఫలితం గురువుని ద్వారా మీరు పొందవచ్చును. పునర్వసు నక్షత్రం వారు వెదురు వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంకటా వృక్షాన్ని పూర్వాభద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషణ ఫలితం గురువుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే విద్యాబుద్ధులు బాగా వస్తాయి. అలాగే సన్మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. పెద్దలైందా గురువులైందా మంచి అభిప్రాయంతో భక్తిభావనలతోటి కలిగి ఉంటారు, గమనించగలరు. అలాగే గురువారం రోజున విశేషం గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యరావు మహారాజు స్వామి సమర్థ కలియుగ దైవం అయినటువంటి సాయినాథుల వారికి మరియు మీకు తెలిసినటువంటి మంత్రాల గురు రాఘంద్ర స్వామి వారికి కానీ భగవత్పాదులు ఆదిశంకరాచార్య భగవత్పాదుల వారికి అలాగే రామానుజాచార్యుల వారికి వీరబ్రహ్మాచార్యుల వారికి మొదలగు గురువులందరూ కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. గురుదేవులకు ప్రీతికరంగా గురుచరిత్రను గానం చేయండి. వారి యొక్క చరిత్రను పారాయణ చేయండి. సన్మార్గంలో మంచి మార్గంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నదాన కార్యక్రమాలు జరిపించండి. విశేషణ ఫలితం మీకు లభించగలదు, గమనించగలరు. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి వారికి మీనరాశి వారికి శుభకృతనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఈ మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయూరు వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, బంధుమిత్రుల మధ్య సరైన సహకారాలు అందగలుగుతాయి, గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి, సంతానం ద్వారా మీకు సౌఖ్యం లభిస్తుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి
కుటుంబాన్ని ముందు పదంలో తీసుకుని వెళ్ళగలుగుతారు. అలాగే మీనరాశి వారికి ఈ ఏప్రిల్ మాసనందున గ్రహ సంచారం అంత అనుకూలంగా లేనందువలన మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, ఏ పని కూడా చేయబుద్ధి కాదు, మందబుద్ధిగా ఉంటుంది. జాగ్రత్తగా మసలుకోవాలి. జయ శ్రీమన్నారాయణ, ఓ నమశివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.